Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు వరుస షాక్లు, ఖుషీ అవుతున్న వైసీపీ. సిట్ దర్యాప్తుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు తాజాగా అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వరకు చంద్రబాబుకి అన్ని ఎదురుదెబ్బలే అనుకోవాలి. ఇదే సమయంలో వైసీపీ మాత్రం పండుగ చేసుకుంటోంది. చంద్రబాబు పాలనపై సిట్ దర్యాప్తుకి సుప్రీం అంగీకరించడంతో ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మాటల దాడి చేశారు. చంద్రబాబు, లోకేష్ జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. 2 రోజుల గ్యాప్లోనే ఏపీ హైకోర్టు అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. స్థానికేతరులకు ఇక్కడ స్థలాలు కేటాయించొద్దంటూ రైతులు వేసిన పిటిషన్ని కొట్టువేసింది. దీంతో వైసీపీ అనుకున్నట్లుగానే అమరావతిలో జగనన్న కాలనీలు వచ్చేస్తున్నాయి. హైకోర్టు తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో దాదాపు 50,000 మందికి ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ ఊపందుకోబోతోంది. అమరావతి కోసం భూములిచ్చిన వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీన్ మారింది. అమరావతి అందరిది అంటూ చుట్టుపక్కల ప్రాంతాల పేదలకు కూడా ఇక్కడ భూములు కేటాయించారు. ప్రత్యేకంగా R5 జోన్ ఏర్పాటు చేసి NTR గుంటూరు జిల్లాలకు చెందిన 48,218 మందికి స్థలాలు కేటాయించారు. దీనిపై స్థానిక రైతులు కోర్టుకెక్కారు. భూములు కోల్పోయిన తమను పక్కన పెట్టి స్థానికేతరులకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం కుదరదన్నారు. కానీ కోర్టు ససేమేరా అని తేల్చేసింది. దీంతో జగన్ పంతం నెగ్గినట్టయింది. అదే సమయంలో చంద్రబాబు పేదలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ పైచేయి సాధించారనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీలో పండుగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారులతో కలిసి నేతలు కేక్ కట్ చేసి పండుగ చేసుకుంటున్నారు. హైకోర్టు తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో మొత్తం 21 లేఅవుట్లలో జగనన్న కాలనీల ఏర్పాటుకి మార్గం సుగమమైంది. అమరావతిలో జగనన్న కాలనీ బోర్డులు పడబోతున్నాయి. ఈ నెల 15న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అమరావతి విషయంలో జగన్ అనుకున్నది సాధించినట్టయింది.